బందీనైపోయా అనే పాట ద్వారా మహిమపరచుకు. దేవుని పరిశుద్ధ ఘన నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియులైన విమోచకుని స్వరం యొక్క వాక్య సందేశాన్ని వినడానికి ఆసక్తితో పాల్గొని ఉన్న దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు నామంలో వందన. ప్రియులారా, అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మనమందరం కూడా క్షేమంగా ఉన్నాం. తిరిగి ఈరోజు ఈ రీతిగా ప్రభు యొక్క లేఖనమును ధ్యానం చేసే భాగ్యాన్ని దేవుడు మనకు అందించారు. ఈ సమయమందు పరిశుద్ధ గ్రంథంలో నుండి మన యొక్క ధ్యాన నిమిత్తమై పరమగీతముల గ్రంథము 8వ అధ్యాయము 5వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. దయచేసి మీరందరూ కూడా మీ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి చూడండి. పరమగీతముల గ్రంథము 8వ అధ్యాయము 5వ వచన భాగం. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చునది యవతే, జల్దరు వృక్షము క్రింద నేను నిన్ను లేపితిని, అచ్చట నీ తల్లికి నీ వలన ప్రసవ వేదన కలిగెను. నిన్ను కనిన తల్లి అచ్చటనే ప్రసవ వేదన పడెను. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క లేఖన భాగంలో మనం ఇక్కడ చూస్తూ ఉన్నట్లయితే ప్రభు అయినటువంటి దేవుడు సంఘమును ఆ యొక్క వధువుగాను ప్రభు వరునిగాను పోల్చుతూ జ్ఞాని అయిన సొలొమోను గారి ద్వారా ఆత్మీయులకు రాయించినటువంటి శ్రేష్టమైన పుస్తకం ఈ పరమగీతముల గ్రంథం. ఇది కేవలం భౌతికమైన భౌగోళికమైన జ్ఞానముతో చూడడం కాదు, కానీ ఇది పారమార్థిక సత్యాలను మనకు ప్రబోధపరిచేటటువంటి చక్కటి ఆత్మీయమైనటువంటి విషయాలు ఇందు పొందుపరచబడ్డాయి. చదవబడిన వాక్య భాగంలో వధువుగానున్నటువంటి సంఘమును ఉద్దేశించి
వరుడై ఉన్నటువంటి ప్రభు వర్ణన చేస్తూ మాట్లాడినటువంటి మాట మనం చూడగలుగుతున్నాం. ఈ యొక్క పరమగీతముల గ్రంథం 8వ అధ్యాయం 5వ వచన భాగంలో మధ్య భాగంలో మనం చూస్తున్నట్లయితే జల్దరు వృక్షము క్రింద నేను నిన్ను లేపితిని అన్న మాట చూస్తున్నాం. దాని వెనక అంటాడు కదా, అచ్చట నీ తల్లి, నీ తల్లికి నీ వలన ప్రసవ వేదన కలిగెను అనే మాట చూస్తున్నాం. ఈ వచన భాగంలో మనకు కనబడుతున్న పదం ఏమిటంటే ప్రసవ వేదన అన్న మాట చూస్తున్నాం. ప్రియులారా, ప్రసవ వేదన అంటే ప్రసవించే సమయంలో కలుగుచున్న వేదన, ప్రసవమును గూర్చి కలుగుచున్న వేదన. వేదన పడుతున్నారు, ఇది ప్రసవం కొరకు. అంటే బిడ్డను కనడానికి, జన్మనివ్వడానికి కలిగేటటువంటి వేదన అన్నట్లుగా మనం దీనిలో చూడగలుగుతున్నాం. అయితే ఇక్కడ మనం గమనించాలి, ఒక బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు ఆ తల్లి ఎలాగ వేదన పడుతుందో, ప్రసవం సమయంలో ఏ రీతిగా మూలుగులిడుతుందో, అదే రీతిగా దేవుడు ఈ యొక్క పరిశుద్ధ లేఖనంలో మరికొన్ని అనుభవాలను మనకి ఈ గ్రంథంలో పొందుపరిచి ఉంచారు. వాటిని మనం జాగ్రత్తగా దేవుని యొక్క లేఖనంలో నుండి చూస్తున్నట్లయితే మనందరికీ తెలుసు కదా, భూమి మీద మొట్టమొదటి బిడ్డకు జన్మనిచ్చినప్పుడు హవ్వ ఈ మాట అంటుంది, ఏమనంటే యెహోవా దయవలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నాను అని. దానికంటే ముందట ప్రభు ఆ యొక్క హవ్వతో ఆది కాండం 3వ అధ్యాయంలో చెప్పారు, నీవు వేదన పడి పిల్లలను కందు అని. అంటే ప్రసవం జరిగేటప్పుడు వేదన పడతావు అనే విషయాన్ని మనం చూడగలుగుతున్నాం. టోటల్గా ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రసవ వేదన ఎవరికైతే ఉంటుందో వారు శ్రేష్టమైన ఫలాన్ని ఖచ్చితంగా పొందగలుగుతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటను జాగ్రత్తగా గమనించండి. దేవుని యొక్క లేఖనంలో మనం చూస్తూ ఉన్నట్లయితే ప్రసవ వేదన పడుతుందట, నీ తల్లి అక్కడ ప్రసవ వేదన పడి జల్దరు వృక్షము, అది వేరొక సబ్జెక్ట్, ప్రభుచితమైతే మరుసటి ఎపిసోడ్లో దాన్ని గురించి మనం ధ్యానం చేసుకుందాం. ఈ చదవబడిన భాగంలో మనకు కనబడుతున్న మాట ప్రసవ వేదన అన్న మాట కనబడుతుంది. ప్రసవ వేదన కేవలం తల్లికే కాదు, మనకు ఆది కాండం 3వ అధ్యాయం ప్రకారం స్త్రీ యొక్క ప్రసవ వేదన కనబడుతుంది. మనందరికీ తెలుసు కదా, దినవృత్తాంతం మొదటి గ్రంథం 4వ అధ్యాయం 9-10 భాగాల్లో ఎబ్బేజును గూర్చిన మాట కనబడుతుంది. ఎబ్బేజును గూర్చి మనం అక్కడ ఆ భాగంలో చూస్తున్నట్లయితే అతని తల్లి అతనికి ఏమని పేరు పెట్టిందనగా ఎబ్బేజు అని పెట్టింది. ఎబ్బేజు అనే పేరు నాకు అర్థం వేదన. ఎందుకు అతనికి అలాంటి పేరు పెట్టిందయ్యా అని అంటే వేదన పడి అతని కంటిని అని ఆనాటి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకొని, పరిస్థితిని జ్ఞాపకం చేసుకొని ఆ తల్లి తన కుమారునికి వేదన అనే అర్థమునిచ్చే ఎబ్బేజు అనే పేరు పెట్టింది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, ఒక స్త్రీ బిడ్డను కనడానికి తను ప్రసవం సమయంలో ఎంతో వేదన పడుతుంది అనే సంగతిని దీన్ని బట్టి మనం నేర్చుకున్న బద్దులమై ఉన్నాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంత మాత్రమే కాకుండా స్త్రీకు కలిగే ప్రసవ వేదనే కాకుండా దేవుని యొక్క లేఖనంలో దేవుని వాక్కు చేత కలుగునుగాక 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 అని ప్రభు పలికినప్పుడు సృష్టిలోని అణువణువు కలిగింది. మానవుణ్ణి మాత్రం కలుగునుగాక అని ప్రభు పలకలేదు, తన స్వహస్తములతో నేలమంటిలో నుండి ఆది పితరులను అనగా ఆదాము హవ్వలను దేవుడు చేశాడు, వారి నుండి కయీను హేబెలు ఇలాగా అనేక మంది బిడ్డలను దేవుడు భూమి మీదకి జన్మించేలాగును చేశారు. అయితే దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకం చేసే మాట, సృష్టిలో ఉన్న ప్రతి అణువణువు కూడా దేవుని నామాన్ని ఘనపరుస్తూ ఉంది, దేవుడు నియమించిన నియమానికి లోబడుతుంది. సూర్యుడున్నాడు ఉదయాన్నే ప్రకాశించి సాయంకాలం వరకు సృష్టిలో ఈ యొక్క ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ వెలుగునిచ్చేలాగున దానికి దేవుడు ఆర్డర్ పాస్ చేశాడండి. ఆ యొక్క ఆజ్ఞకు సూర్యుడు లోబడుతున్నాడు, చంద్రుడు రాత్రివేళ వెన్నెలను ఇవ్వడానికి దేవుడు నియమించాడు, ఆ రీతిగా చంద్రుడు దేవుని యొక్క నియమాన్ని పాటిస్తున్నాడు. ప్రియులారా, మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నట్లయితే సృష్టిలోని అణువణువు కూడా సృష్టికర్తకు లోబడుతుంది, సృష్టికర్త యొక్క ప్రణాళిక కొరకు ఎదురు చూస్తుంది. ఇక్కడ నేను ఇలా చెప్పడంలో ఉన్న ఒక సత్యాన్ని మీరు గమనించాలి. చూడండి, అపొస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రికలో ఒక మాటను జ్ఞాపకం చేస్తున్నారు. చూడండి, రోమా పత్రికలో మనం చూస్తున్నట్లయితే 8వ అధ్యాయం 19-22 ఉన్నటువంటి వచన భాగాలను చూస్తే దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది.
ఎలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యముల నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము పొందుదునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడింది. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదము అన్నాడు అపొస్తలుడైన పౌలు భక్తుడు. రోమాలో ఉన్న సంఘానికి పత్రికను వ్రాస్తూ పౌలు భక్తుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్న మాట ఏమిటంటే సృష్టి యావత్తు కూడా మూలుగులిడుతుందట, సృష్టి యావత్తు కూడా ప్రసవ వేదన పడుతుందట. దేనికోసం సృష్టి యావత్తు ప్రసవ వేదన పడుతోంది అనేది మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ 19వ వచనపు ప్రారంభంలో అంటాడు, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి ప్రసవ వేదన పడుతుంది అన్న విషయాన్ని భాగంలో మనం చూడగలుగుతున్నాం. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సృష్టి కూడా ప్రసవ వేదన పడుతుంది. ఎలాగా? ఒక స్త్రీ బిడ్డను కనడానికి ఎంతగా వేదన పడుతుందో, ప్రసవం సమయంలో ఎంత వేదన పడుతుందో, ఎంతలా మూలుగులిడుతుందో, ఆ రీతిగా సృష్టి యావత్తు కూడా మూలుగులిడ్డాన్ని మనం చూడగలుగుతున్నాం. దేనికోసరమై అంటే దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు అనే మాట మనం చూస్తున్నాం. అంటే మీకు అర్థం కావడానికని ఇలా చెప్తున్నాను. ఒక ఊరిలో వివాహం జరుగుతుంది అనుకుందాం. ఆ వివాహం జరుగుతున్నప్పుడు ఆ ఊరిలో పెండ్లి కుమార్తో లేకపోతే ఆ ఊరికి వచ్చినటువంటి పెండ్లి కుమారుడో, అంటే కొన్ని ఇండ్లలో కొన్ని పట్టణాల్లో కొన్ని పల్లెల్లో జరుగుతున్న విధానాలు వేరుగా ఉంటాయి కనుక ఆ ఊరికి క్రొత్త అల్లుడిగా వచ్చిన లేక కోడలుగా వచ్చిన ఆ యొక్క భజంత్రీలు ఆ యొక్క బ్యాండ్ మేళంతో తీసుకొని వచ్చేటప్పుడు ఆ ఊరిలోని వారందరూ వేడుకగా తేబడుతున్న ఆ వరుణ్ణి లేకపోతే ఆ వధువును చూడడానికి ఎలాంటి ఆసక్తి కలిగి చూస్తారో అలాగా దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు. ఎందుకనగా దేవుని పిల్లలు ఒక స్వాతంత్రాన్ని పొందబోతున్నారు. అది ఎలాంటిదయ్య అంటే మహిమగల స్వాతంత్రం. కాబట్టి ఆ మహిమగల స్వాతంత్రమును దేవుని పిల్లలు పొందబోతున్నారు, దాన్ని చూడాలి అని చెప్పేసి ఆతురతతో సృష్టి యావత్తు కూడా మూలుగులిడుతూ ప్రసవ వేదన పడుతుందన్నట్టుగా మనం లేఖన భాగంలో చూస్తున్నాం. ఇకపోతే రెండో విషయాన్ని మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే దయచేసి రోమీలకు రాసిన అదే పత్రిక అదే 8వ అధ్యాయం 23వ వచన భాగాన్ని మనం జాగ్రత్తగా చూస్తే అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము అన్నాడు. జాగ్రత్త గమనించండి, స్త్రీ యొక్క ప్రసవ వేదన, సృష్టి యొక్క ప్రసవ వేదన అంత మాత్రమే కాదు, నేను ఇలాగ జ్ఞాపకం చేస్తున్నాను, భక్తులకు ఉండేటటువంటి ప్రసవ వేదన అంటే వారు స్త్రీలు కావచ్చు లేక పురుషులు కావచ్చు, ఎవరైనప్పటికీ భక్తులకు ఉండే ప్రసవ వేదన దేనికోసరమయ్యా అని అంటే ఇంతకుముందు సృష్టి దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు ఎలాగ ఎదురు చూస్తూ కనిపెడుతూ మూలుగులిడుతుందో ప్రసవ వేదన పడుతుందో అలాగా దేవుని కుమారులట వారికి కలగబోయేటటువంటి విమోచనం ఏదైతే ఉందో దానికోసరము మూలుగులిడుతున్నారు అనే మాటను మనం చూస్తున్నాం. అంటే ఈ దేహము శాశ్వతం కాదు నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీవు గమనించాలి, నీవెంతటి సౌందర్యం కలిగి ఉన్నా, ఎంతటి దేహదారుఢ్యం కలిగి ఉన్నా, ఎంతటి బలాఢ్యుడవై ఉన్నా, ఎంతటి ఆకట్టుకునే ఆకర్షణీయమైన రూపం నీవు కలిగి ఉన్నా, ఈ దేహం మాత్రం శాశ్వతం కాదు. ఈ దేహమును మనం విడిచిపెట్టాలి. ఈ దేహమును విడిచిన తర్వాత మనకేం దొరుకుతుందయ్యా అనంటే ఇంతకుముందు మనం చదువుకున్న వచన భాగంలో ఉన్నట్లుగా మహిమ గల దేహమును, మహిమ రూపాన్ని మనం ధరించుకొనబోతున్నాం. అందుకే అపొస్తలుడైన పౌలు భక్తుడు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఇలాగంటారండి. మీరు జాగ్రత్తగా ఒకసారి పరిశుద్ధ గ్రంథాన్ని చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మనము 20 నుండి 23 వరకు ఉన్న వచన భాగాలను మనం జాగ్రత్తగా చూస్తున్నట్లయితే ఆయన గారు మాట్లాడుతున్న మాటలన్నింటిలో ఒకటే మనకు కనబడుతుంది. నా మట్టుకైతే ఒకవేళ బ్రతికానా అది క్రీస్తు కొరకే, ఒకవేళ చావు అయితే అది లాభము అన్నట్లుగా పౌలు భక్తుడు మాట్లాడుతున్నారు. ఎందుకయ్యా అని మనం జాగ్రత్తగా చూస్తే 23వ వచనం అంటాడు, ఈ రెంటి మధ్యను ఇరుకునబడి ఉన్నాను. ఏమిటది? నేను వెడలిపోయి
క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశయ ఉన్నది, అది నాకు మరి మేలు అన్నాడు. అంటే రక్తమాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనలేవు కనుక ఈ దేహమును నేను ఎప్పుడు విడిచిపెడతానా? ఈ దేహమును విడిచిపెట్టిన తర్వాత మహిమ దేహమును కలిగి మహిమ రూపమును పొందుకొని మహిమా స్వరూప్యంలో ఉండి మహిమ రాజ్యంలో ప్రభుతో ఉండాలి అనేటటువంటి ఆకాంక్ష భక్తునిలో లేక దేవుని బిడ్డల్లో ఉన్నటువంటి ప్రసవ వేదనగా మనము గమనించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే కదా రోమీయులకు రాసిన పత్రికలోనే పౌలు భక్తుడు అంటాడు కదా ఇలాగా 7వ అధ్యాయం ఏమనంటే, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపింపగలడు. అంటే ఈ శరీరం మరణం అయిపోతుంది, ఈ శరీరం మృతతుల్యమైనటువంటిది, ఇది శాశ్వత కాలం ఉండేటటువంటిది కాదు. నేను శాశ్వత కాలమైనటువంటి ఆ యొక్క దేహమును స్వరూపమును రూపమును కలిగి శాశ్వత రాజ్యంలో ఉండాలి, అది నాకున్నటువంటి ఆకాంక్ష అన్నట్లుగా పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. నేను ఇలాగూ జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులరా, ఒకటి స్త్రీకున్న ప్రసవ వేదన బిడ్డను కనడానికి, అలాగే సృష్టి యొక్క ప్రసవ వేదన దేవుని కుమారుల ప్రత్యక్షతను చూడడానికి, మూడవది భక్తుల యొక్క ప్రసవ వేదన ఈ మంటి దేహంలో నుండి మహిమ దేహంతో మహిమ రాజ్యంలోనికి వెళ్ళే దానికోసం ఈ దేహము నుండి విమోచనం కొరకు ప్రసవ వేదన. నాలుగవదిగా మనం దేవుని యొక్క లేఖనంలో చూస్తున్నట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా ఇలాగ కనబడుతుంది. గలతీయులకు రాసిన పత్రిక ఒకసారి చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచన భాగాన్ని మనం చూస్తున్నట్లయితే అక్కడ పౌలు భక్తుడు అంటున్నారు, నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీయందు ఏర్పడు నిమిత్తము. పౌలు గారికి ఉన్నటువంటి ఆశ క్రీస్తు శరీర స్వరూపము మీయందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. ఈ మాట కొంచెం జాగ్రత్తగా గమనించండి నా ప్రియ సహోదరి సహోదరులారా. ఎందుకనగా చాలామంది వ్యక్తిగతంగా దైవిక విధానంలో ఆత్మీయమైన పంధాలో ఎదుగుచున్నటువంటి వారు ప్రభువు కొరకు బ్రతకాలి, ప్రభువుకు మహిమ తేవాలి, ప్రభు రాజ్యంలో ఉండాలి అని ఆశపడుతుంటారు. ఈ క్రమంలో కొందరు కొన్నాళ్ళు గడిచేటప్పటికీ, కొన్నేళ్ళు గడిచేటప్పటికీ వారి యొక్క భక్తి విధానంలో నుండి, ఆత్మీయతలో నుండి, సమర్పణలో నుండి, విశ్వాసంలో నుండి, తీర్మానాల్లో నుండి, చేసుకున్న నిబంధనల్లో నుండి తొలగిపోయి ప్రభువుకు దూరమైపోతున్నారు. అందుకే ఓ చోట అపొస్తలుడైన పౌలు ఇలాగంటారు, ఏమనంటే చేదైన వేరు ఏదైనాను మొలచి మిమ్మను కలవరపరచునేమో. అంటే ఇక్కడ నాలుగవదిగా ఎవరికి ఉన్న ప్రసవ వేదన అనేది మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క లేఖనం తెలియపరుస్తున్నటువంటి మాట, ప్రభువు తెలియచేయుచున్నటువంటి సత్యం, ఇది ఎవరికి ఉండే ప్రసవ వేదన అనగా దేవుని సేవకులకు ఉండే ప్రసవ వేదన. అంటే దైవ సేవకుడు ఒక భక్తుని స్థానంలో తనకు తానుగా ప్రసవ వేదన పడుతున్నాడు. ఏంటది? ఈ దేహంలోని విమోచించబడి మహిమగల రాజ్యమును చేరుకోవాలి అని. రెండవది సేవకునికి రెట్టింపు ప్రసవ వేదన ఏంటో తెలుసా? సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా, వారు పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, పెద్దలైనా చిన్నలైనా, బాలురైనా బాలికలైనా, యవనస్తులైనా యవనురాండ్రైనా, వారందరిని గురించిన భారం దేవుని సేవ కునిలో ఉంటుంది. నేను మీకు ఎలాగో జ్ఞాపకం చేస్తున్నాను నా ప్రియ సహోదర సహోదరిలారా, ఈ మాటను జాగ్రత్తగా గమనం చేసుకోండి. మీరు గుర్తిస్తున్నారో లేదో, మీ నిమిత్తం స్థానికంగా మీ గ్రామంలో, మీ పట్టణంలో, మీ నగరంలో, మీ పరిధిలో ఉన్న దైవ సేవకులు మీ నిమిత్తం అనునిత్యము కూడా రోదన చేస్తున్నారు, మీ నిమిత్తం ప్రతినిత్యము ప్రార్థన చేస్తున్నారు. ప్రతి ఒక్క దైవజనుడు సంఘంలో ఉన్న ప్రతి యవన బిడ్డ కోసం, లేక ప్రతి ఒక్క విశ్వాసి కొరకు కూడా, ఎక్కడైనా వాళ్ళు దేవుళ్ళు నుండి తొలగిపోతారేమో, దేవునికి హేయమైన దానికి అవకాశం ఇస్తారేమో, ఒకవేళ విశ్వాసమందు భ్రష్టులైపోతారేమో, చేదైన వేరు ఏదైనా మొలచి కలవరపరుస్తుందేమోనని చెప్పి ఎంతగానో దేవుని సేవకులైనటువంటి వారు ప్రతినిత్యము కూడా ప్రసవ వేదన పడుతున్నారు అన్న సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే పౌలు భక్తుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 12వ వచనంలో ఇలాగంటారు. ఏం మాట్లాడుతున్నారయ్యా అనంటే, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో యవనియందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. ఎందుకనంటే ఆయన ఇంతగా వేదన పడుతున్నాడు, ఇంత
ఇలాగా ఆలోచన చేస్తున్నారు. దేవుని సేవకుడు లేక అపొస్తలుడైన పౌలు గారు ఈ విషయమును గురించి ఎంతగానో ప్రసవ వేదన పడుతున్నారు. అంటే ఏ ఒక్కరు కూడా దేవుని యొద్దకు వచ్చిన వారు, దేవుని సత్యాన్ని ఎరుగుచున్న వారు, దేవుని బిడ్డలుగా జీవిస్తున్న వారు ఏ ఒక్కరు కూడా దేవునికి దూరంగా తొలగిపోకూడదని. ఈ లోక సంబంధమైన ఆకర్షణలు కావచ్చు, శారీరక పరమైన ఇచ్ఛలు కావచ్చు, లేకపోతే ఏదైనా వాంఛలు కావచ్చు, మానవుణ్ణి దేవుని యొద్ద నుండి దూరంగా తీసుకొని పోతుందేమో, వారు ఒకవేళ భ్రష్టులైపోతారేమో, దేవుని కృపకు దూరం అయిపోతారేమోనని దేవుని సేవకులు అనునిత్యము వేదన పడుతున్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎజ్రా అనే భక్తుడు ఎలాగంటాడు, నా దేవా నా దేవా మా పాపములు మా తలలకు పైగా హెచ్చి ఉన్నవి అంటాడు. అంటే తన పాపమును గురించి మాత్రం కాదు సుమా, ఇశ్రాయేలు జనాంగం అందరిని గుర్చిన భారం తన మీదికి తీసుకుంటున్నాడు. నేను ఇలాగ జ్ఞాపకం చేస్తున్నాను నా ప్రియ దేవుని బిడ్డ, అదేంటో తెలుసిన, దేవుని సేవకులు నీ నిమిత్తం ఎంతగానో ప్రసవ వేదన పడుతున్నారు. నీ ఒక్కవేళ దేవునికి దూరం అయిపోతే ఎలాంటి శోధనకు ఎలాంటి ఉగ్రతకు గురైపోతావో బలైపోతావో అని చెప్పేసి దేవుని సేవకులు ఎంతగానో ప్రసవ వేదన పడుతున్నారన్న సంగతిని నీవు గుర్తించాలని దేవుని యొక్క సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాను. వీటన్నింటిని మించి మరి యొక్క ప్రసవ వేదన మనకు కనబడుతుంది. దేవుని యొక్క లేఖనంలో మనం చూస్తున్నట్లయితే లూకాసు వార్త 22:44 భాగాన్ని చూద్దాం. లూకాసు వార్త 22:44 భాగాన్ని మనం చూస్తున్నట్లయితే ఆయన వేదనపడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను అనే మాట మనం చూస్తున్నాం. ప్రభువు నందు ప్రియులారా, ఈ మాట రాసింది యేసుప్రభు వారి శిష్యుడు కాదు సుమా, ఈయన ఒక వైద్యుడు, కపాల నిపుణుడు. మీరు జాగ్రత్తగా గమనించాలి, ఈ లూకాసు వార్తను రాసిన ఆయన స్వతహాగా ఒక వైద్య నిపుణుడు, కపాల నిపుణుడు. అంటే ముఖము యొక్క ముందు భాగమునకు వైద్యం చేసే విషయంలో నిపుణుడు. ఆ రోజుల్లోనే ఆయన విద్యావేత్త, అంతేకాదు వైద్య జ్ఞానాన్ని ఎరిగిన వాడు. ఆయన యేసుక్రీస్తు వారి యొక్క శ్రమను లేక యేసుక్రీస్తు వారు సిలువకు అప్పగింపబడ్డానికి ముందు పడిన వేదనను అనుభవపూర్వకంగా ఎరిగిన వాడై ఆ దృశ్యాన్ని కళ్ళ కట్టినట్లుగా మనకి లూకాసు వార్తలో రాయడాన్ని మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి ఈ మాట గమనించండి. యేసుక్రీస్తు ప్రభువారట వేదన పడి మరింత ఆతురముగా ఆయన ప్రార్థన చేశారట. ఎంత ఆతురతతో ఆయన ప్రార్థన చేశారంటే ఆయన దేహములో నుండి, ఆయన శ్వేద రంధ్రముల్లో నుండి చెమటకు బదులుగా, అంటే శ్వేదమునకు బదులుగా రక్త బిందువులు నేలను పడుతున్నాయి. ప్రియులారా, దయచేసి ఈ మాట గమనించండి. ఎందుకు అంతగా జరిగింది? ఎందుకు అంతగా యేసయ్య వేదన పడ్డారు? ఎందుకు అంతగా శ్వేద రంధ్రముల్లో నుండి రక్తము నేలను పడేలాగా అంతగా ఆయన ఆతురముగా వేదన పడి ఎందుకు ప్రార్థన చేశారు అనేది మనం గమనించినట్లయితే ఆయనకు కలుగుచున్న శిలువ శ్రమను గుర్చి కాదు, ఆయన పొందబోయే శ్రమను గుర్చి మాత్రము కాదు సుమా, ఆయన చేస్తున్న ప్రార్థన నశించిపోవచ్చున్న ఆత్మలను గుర్చి. వ్యసనములో, పాపములో, దుర్మార్గతలో, అవిధేయతలో, అతిక్రమములో దేవునికి భిన్నముగా అవిధేయులుగా జీవించుచున్న వారిని క్రమపరిచి దైవికమైన విధానంలోనికి మలచడానికి వారు దేవుని ఉగ్రత నుండి తప్పించబడి అనుగ్రహమును పొందాలి అని చెప్పి నరకము నుండి తప్పించి దైవరాజ్యమునకు నీతి రాజ్యమునకు వారసులనుగా చేయాలనేటటువంటి వేదన భారము కలిగి ఆయన ప్రార్థన చేస్తున్నారు. మనమందరం కూడా ఎరుగుదాం. ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారు సిలువను మోస్తూ వేదన పడుతూ కూడా ఆయన నా కొరకు కాదు మీ కొరకు వేదన పడని అన్నట్లుగా పలకడాన్ని మనం చూస్తున్నాం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సందేశం వింటుండగా దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేసే మాట ప్రియులారా, పరిశుద్ధుడైన దేవుడు, ఆయన పరమ పవిత్రుడు, ఆయనలో పాపమంటూ ఏమీ లేదు, ఆయనలో పాపమున్నదని స్థాపించడానికి రుజువుపరచడానికి ఏ ఒక్కరి వల్ల కాలేదు, ఆయన ఛాలెంజ్ చేశారు, ఆయన సవాలును ఎదుర్కొని ఆయన మీద నేర స్థాపన చేయడానికి ఏ ఒక్కరూ నిలవలేకపోయారు.
ప్రభు నందు ప్రియులారు, నేను మీ జ్ఞాపకం చేస్తున్నాను, పాపము లేనివాడైనప్పటికీ ఆయన ఎందుకు అంతగా ప్రార్థన చేశారయ్యా, ఎందుకు అంతగా ప్రసవ వేదన పడ్డారంటే నిన్ను నన్ను మనల్ని కనడానికే. ఓ చిన్న వాక్య భాగాన్ని చూపించి నేను ముగించబోతున్నాను. దయచేసి అందరూ కూడా బైబిల్ గ్రంథాన్ని తెరచి చూడండి. దేవుని యొక్క లేఖనంలో మనం చూస్తున్నట్లయితే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 18వ వచన భాగాన్ని మనం జాగ్రత్తగా చూసినట్లయితే, ఆయన సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కానేను మనం గమనించాలి. ఈనాటి మన యొక్క ధ్యానాంశం ప్రసవ వేదన. గమనిస్తున్నారు కదూ ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రసవం జరిగేటప్పుడు ఎలాంటి వేదన పడతారో అలాగ నిన్ను నన్ను మనల్ని ఆత్మీయంగా కనడానికి పరిశుద్ధుడైన దేవుడు అంతగా వేదన పడ్డారు. కాబట్టి ఈ సందేశం వింటుండగా నా ప్రియ దేవుని బిడ్డ, నీవు ఇప్పటి వరకు ఎలా ఉన్నావో, ఇప్పటి వరకు ఏ రీతిగా జీవించావో, ఇప్పటి వరకు ఏ రీతిగా నీ వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నావో, నీ గుణ లక్షణాలు ఎలా ఉన్నాయో నాకైతే తెలియదు. కానీ దేవుని సేవకునికి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను, అదేమిటనగా నిన్ను నన్ను మనందరినీ రక్షించడానికి పాపము లేని పుణ్యపురుషుడైన దేవుడు నరావతారిగా ఈ లోకానికి వచ్చి ఆయన మన కొరకు కలువరి సిలువలో ప్రాణం పెట్టారు. అంతటి వేదనను ఆయన ఎందుకు అనుభవించారనగా మనల్ని విమోచించడానికే. ప్రభు అంతటి ప్రసవ వేదన పడింది ఎందుకంటే మనల్ని ఆత్మీయంగా కనడానికే, నీవు నూతన జన్మ అనుభవంలోనికి రావడానికే. నా ప్రియ సహోదరుడా, సహోదరి, విమోచకుని స్వరము అనే ఈ యొక్క ప్రోగ్రామ్ను వీక్షిస్తున్న ప్రియ సహోదర సహోదరిలారా, దేవుని సేవకునిగా ముగింపులో మీకు ఒక పిలుపునిస్తున్నాను. అదేంటో తెలుసిన, స్త్రీకున్న ప్రసవ వేదన మనం ఎరుగుదాం. అలాగే సృష్టి ప్రసవ వేదన పడుతున్నదన్న సంగతిని మనం చూస్తున్నాం. అంతేకాదు దేవుని యొక్క లేఖనంలో భక్తులు అనేకులు ఆత్మీయులు ప్రసవ వేదన పడుతున్నారు. దేనికి? ఈ దేహం యొక్క విమోచనం, మహిమగల స్వాతంత్రం కొరకు. దేవుని యొక్క లేఖనంలో మనం చూస్తే దేవుని బిడ్డలైన వారు, సంఘంలో కొనసాగుతున్న వారు ఒకవేళ దేవునికి భిన్నంగా తొలగిపోతారేమోనని దేవుని యొక్క సేవకులు ఆత్మీయులైనటువంటి వారు పడుచున్న ప్రసవ వేదన గురించి కూడా జ్ఞాపకం చేశాను. వీటన్నిటికీ అతీతంగా పరిశుద్ధుడైన దేవుడు మన కొరకు ప్రసవ వేదన పడ్డారు. ఈ సందేశం వింటుండగా నీకోసమే కదా ఆయన కొరడా దెబ్బలను తిన్నది, నీకోసమే కదా ఆయన ముండ్ల కిరీటాన్ని ధరించింది. ప్రియ సహోదరుడా, నీకోసమే కదా ఆయన రక్తాన్ని ధారలుగా కార్చింది, నీకోసమే కదా పంచగాయములను ఆయన పొందింది, నీ కొరకే కదా. ఈ యొక్క సందేశం వింటుండగా నీవు నీ కొరకు ఇంతగా ప్రసవ వేదన పడి నిన్ను నన్ను పాపముల నుండి విమోచించడానికి ఆయన ఇంత గొప్ప త్యాగాన్ని చేయగా, ఈరోజు ఈ సందేశం వింటుండగా ప్రభు చేసిన త్యాగాన్ని స్మరిస్తూ ప్రభు యొక్క ప్రసవ వేదనను తలపోసుకుంటూ ప్రార్థన చేద్దామా? ఒకంత కనులు మూసుకుంటావా? ఈ సందేశం వింటుండగా ఒక తీర్మానం చేసుకుంటావా? నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. సందేశం వింటున్న ప్రియ శ్రోతలారా, ఈ విమోచకుని స్వరము అనేటటువంటి సందేశం వింటున్న వారులారా, దయచేసి అందరూ కూడా ఉన్న పాటున తలలు వంచి కన్నులు మూసుకోనండి. ప్రార్థన చేయబోతున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన దేవా, పరమందున మా తండ్రి, మీకు వందనాలు. మా అపరాధముల చేతను, పాపముల చేతను మేము చచ్చిన వారమై ఉండగా మమ్మను బ్రతికించడానికి పరిశుద్ధుడై ఉన్న మీరు నరావతారిగా ఈ లోకానికి వచ్చారు. మా జీవితంలో మేము పొందబోయే శ్రేష్టమైన మహిమగల స్వాతంత్రమును, ఆ స్వాస్థ్యమును మీరు మాకు అనుగ్రహించుటకు గాను మీరు మా కొరకు ప్రసవ వేదన పడ్డారు. స్త్రీకి కలిగేటటువంటి ప్రసవ వేదన, సృష్టి అనుభవించుచుండిన ప్రసవ వేదన, భక్తులకున్న ప్రసవ వేదన, అలాగే దేవుని సేవకులకున్న ప్రసవ వేదనతో పాటుగా రక్షకుడా, విమోచకుడా, మీరు పడిన ప్రసవ వేదన గురించి మాతో ఈ యొక్క దినమందు మీరు మాట్లాడారందును బట్టి మీకు వందనాలు. అనేక మంది బిడ్డలు ఈ యొక్క సందేశమును వింటుండగా వారి జీవితంలో పరివర్తనను కలిగి ఉండుటకు గాను మీ యొక్క సన్నిధానములో మీ ద్వారా ప్రభు ఆ బిడ్డలు ప్రత్యేకపరచబడిన అనుభవంలోనికి మలచబట్టకు ఈ దినమందు తీర్మానం చేసుకుని ఉంటుండగా దయతో కనికరించండి నాయన. మా కొరకు మీరు ఎంతో గొప్ప త్యాగాన్ని చేశారు, మా కొరకు మీరు ఎంతగానో ప్రసవ వేదన పడ్డారు, మరింత ఆతురముగా మీరు వేదన పడి ప్రార్థించారు, స్వేదరంధ్రముల్లో ఉండి రక్త బిందువులు నేలను తాకాయి. ఇంత గొప్ప త్యాగాన్ని మా కొరకు చేసిన దేవా, ఈ యొక్క సందేశం విన్న బిడ్డలు ఈ ప్రార్థనలో ఏకీభవించి ఉంటుండగా మీ ప్రియ బిడ్డలను మీరు దర్శించండి, వారిలో ప్రభు స్థిరత్వాన్ని మీరు కలుగ చేయండి. మీ ప్రసవ వేదన వెనుక ఉన్న ఆంతర్యాన్ని వారు గ్రహించిన వారై మీకిష్టులుగా బ్రతికేవారినిగా చేయండి. మీ అనుగ్రహమును చూపండి, కనికరమును చూపండి, జాలి చేసుకోనమని ప్రార్థన చేస్తున్నాం. ప్రియ తండ్రి, ఈ యొక్క సందేశమైన బిడ్డల జీవితాల్లో, వారి వారి కుటుంబాల్లో
అనేకులు రక్షించబడి మీ యొక్క ప్రసవ వేదనలో ఉన్న సత్యాన్ని గ్రహించి మీ ప్రియబిడ్డలుగా మలచబడి ఆత్మీయమైన నూతన జన్మ అనుభవానికి మలచబడటకు సహాయం చేయమని ఈ సందేశం విన్న బిడ్డలందరినీ దీవించమని ఈ సందేశమును టెలికాస్ట్ చేయడానికి స్పాన్సర్ చేసిన మా ప్రియులు కొల్లూరి ఆంటోని గారు వారి కుటుంబాన్ని నిండారులుగా దీవించమని మీ చేతులకు సమర్పించుకుంటూ వీక్షకులైన ప్రతి బిడ్డను మీ చేతులకు సమర్పించుకుంటూ యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి ఆమేన్. ప్రైస్ ద లార్డ్. ప్రభునందు ప్రియులారా, మీకందరికీ దీవెనకరంగా ఉందని మేము నమ్ముతున్నాం. ఈ యొక్క ప్రోగ్రాం మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీరు మమ్మల్ని సంప్రదించగలరు. మా యొక్క అడ్రస్ స్క్రీన్ మీద మీకు అందించబడుతుంది. మా ఫోన్ నెంబర్ కూడా మీకు స్క్రీన్ మీద తెలియపరచబడుతుంది. కనుక మీరు ఈ యొక్క సందేశం మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే ఇంకా అనేకులకు పరిచయం చేయాలని, ఈ ప్రోగ్రాంలో మీరు ప్రతి వారం తప్పకుండా పాల్గొని ప్రభు యొక్క సన్నిధిని అనుభవించాలని ఆశిస్తున్నాం. ప్రభు మిమ్మలను మీ కుటుంబములను నిండారులుగా దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైస్ ది లార్డ్.